సింహం బయటికెళ్ళింది గుంతలెక్కలన్నీ కూడా ఇయాల దాచుకునే పరిస్థితి కాబట్టి భోనగిరి కిల్లా పైన పైల శేఖర్ రెడ్డి అన్న గులాబీ జెండాను ఎగిరేస్తే వారందరూ కూడా చెయ్యెత్తి జై బిఆర్ఎస్ థాంక్యూ అన్న అందరికి సర్గట్టుగా జై తెలంగాణ అగో కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెలో వెన్నెల కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెలో వెన్నెల కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెలో వెన్నెల 2 లక్షలు ఇయ్యబోయే వెన్నెలో వెన్నెల ఇయాల మనము 2 లక్షలు మన సారు మేనిఫెస్టోలో పెట్టిండని కాంగ్రెస్ వాడు 3 లక్షలు పెట్టినా పెడతాడు ఆశ కొండోడు వాడు ఏమైనా హామీలు ఇస్తాడు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అనేక హామీలు ఇచ్చిండు అవన్నీ ఉత్తదే అయినాయి కానీ నమ్మకండి నమ్ముదామా కాంగ్రెస్ హామీలను నమ్ముదామా ఇస్తా అన్న తెలంగాణనే 14 సంవత్సరాలు ఎండబెట్టినందుకే 1200 మంది బిడ్డలు చనిపోయారు కాబట్టి కాంగ్రెస్ హామీలను ఎవరు కూడా నమ్మద్దు దయచేసి కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెలో వెన్నెల కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెలో వెన్నెల 2 లక్షలు ఇస్తాడు వెన్నెలో వెన్నెల ఇంటి పెద్ద కొడుకమ్మ వెన్నెలో వెన్నెల కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెల కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెల అగో 2 లక్షలు ఇస్తాడు వెన్నెలో వెన్నెల రామన సందన చిన్న విజ్ఞప్తి వేదికకు రైట్ సైడ్ చాలా మంది ఆగిపోయి ఉన్నా ఎడమ వైపు అందరిని వదనాలు దయచేసి ఆ లాస్ట్ కు నిల్చున్న వ్యక్తులందరూ కూడా పోలీస్ వాళ్ళు ఆ గ్యాలరీలోకి పంపించాలి దయచేసి అక్కడ ఆపోదండి అక్కడ ఎవరైతే డీసీఎం కార్డు ఉన్నారో వాళ్ళందరినీ ఆ లాస్ట్ గ్యాలరీలోకి పంపించాలి పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామండి దయచేసి రచశ్రీను ఆ లాస్ట్ గ్యాలరీలోకి మందికి అడ్డం ఉన్నారు వాళ్ళ పంపించండి ఆ డీసీఎం ముంగన్ ఉన్న వాళ్ళందరూ నిలబడ్డ వాళ్ళందరూ దయచేసి పోచంపై మన ఒలిగొండ రూట్ లో పోలీస్ అధికారులు కొన్ని వెహికల్స్ ఆపుతున్నారు అక్కడ బాగా పబ్లిక్ ఉన్నారు లోనికి రాణిస్తలేరు అధికారులు కూడా సహకరించాలి ముఖ్యమంత్రి గారు ఒక 10 నిమిషాల్లో వస్తున్నాడు దయచేసి పోలీస్ అధికారులు కూడా అక్కడ ఆపకుండా బస్ స్టాండ్ వరకు తీసుకురావాలని మనం చేస్తున్నామండి అందుకే ఆసరా పెన్షన్ తో వెన్నెలో వెన్నెల ఆసరా పెన్షన్ తో వెన్నెలో వెన్నెల ఆదుకున్న దేవుడమ్మ వెన్నెలో వెన్నెల ఆసరా పెన్షన్ తో వెన్నెలో వెన్నెల ఆదుకున్న దేవుడమ్మ వెన్నెలో వెన్నెల ఈరోజు గత ప్రభుత్వాలు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినాయి కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 రూపాయలు మళ్ళొకసారి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతే 3000 రూపాయలు చేయబోతున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకే చప్పట్లు కొట్టాలి గట్టిగా ఒకసారి ఆసరా పెన్షన్ తో పెద్ద కొడుకు అయినాడు ఆదుకున్న దేవుడమ్మ వెన్నెల మనలాదుకున్న దేవుడమ్మ వెన్నెల మన ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నెలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల Thank you.
కాళేశ్వర దళాలతో ఎన్నెలో ఎన్నెలా కాళేశ్వర దళాలతో ఎన్నెలో ఎన్నెలా ఈరోజు గత ప్రభుత్వాలు కాలువలు తవ్వి కాంట్రాక్టర్ల జేబులు నింపుకునే కానీ రైతన్నల సిరులు వండలే కానీ ముఖ్యమంత్రి మన కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు వచ్చిన తర్వాత ఒకవైపు పాలమూరు రంగారెడ్డి కావచ్చు మరొక వైపు కాళేశ్వరం కావచ్చు ఈ రెండు ప్రాజెక్టులతోటి తెలంగాణని సస్యశ్యామలం చేయబోతున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడు భువనగిరి అంటేనే కక్షలకు కారుణ్యాలకు పేరొందినటువంటి భువనగిరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పైల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత శాంతియుత వాతావరణంలో ఉన్నది భూములకు ధరలు వచ్చినాయి మన ముఖ్యమంత్రి మన శేఖర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు బిజినెస్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు రక్తపాతం బారించినటువంటి భువనగిరిలో ఈ రోజు సిరుల పంటలు గురిపిస్తున్నాడు అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కొంచెం ఆ బారికేడ్ల దగ్గర పోలీస్ ఉద్యోగులు ఉన్నారు దయచేసి ఆ బారికేడ్ల కాడ పోలీస్ ఉద్యోగులు ఉన్నారు ఆ రెండు బారికేడ్లు తీయండి ఆ రెండు బారికేడ్లు తీయండి ఎల్డీసీ ఎల్సీసీ దయచేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా లోనికి రావాలి పోలీస్ అధికారులు సహకరించాలని మనవి చేస్తున్నామండి అందుకే మళ్ళొక్కసారి భువనగిరి గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలా ఎగరొద్దా ఎగరాలి కదా ఎగరాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు